శ్రీకాకుళం జిల్లాలో తుదిదశ పంచాయతీ ఎన్నికలు చదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగాయి. ఎస్ఎంపురం లాంటి గ్రామాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. సమస్యాత్మక గ్రామాల్లో జిల్లా కలెక్టర్ జే నివాస్, ఎస్పీ అమిత్ బర్దార్ కలిసి తిరిగారు. నాలుగవ విడత ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని జిల్లా కలెక్టర్ జే నివాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం ఎచ్చెర్ల నరసన్నపేట నియోజకవర్గ పరిధిలో గల శ్రీకాకుళం, గారా, రణస్థలం, ఎచ్చెర్ల, జీ సిగడం, పొలాకి, నరసన్నపేట, జలుమూరు, సారవకోట మండలాల్లో తుది విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ జే నివాస్ జిల్లా ఎస్పీ అమిత్ బద్దార్తో కలిసి ఎచ్చెర్ల మండలంలోని ఫరీదుపేట, డి మత్స్యలేశం, రణస్థలం మండలం, జేఆర్పురంతో పాటు వివిధ మండలాల్లోని పలు గ్రామాలను సందర్శించి ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. ఆఖరు విడత ఎన్నికల్లో 274 పంచాయతీలకు గాను 259 పంచాయతీల్లోనూ, 2658 వార్డులకు గాను 1915 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ పదవికి 661 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా వార్డుల కొరకు 4202 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అత్యధిక మెజారిటీతో సుమారు 90% స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. 3 విడతల్లోనూ 4వ విడత కూడా అదే పరంపర కొనసాగుతోంది. ఖచ్చితంగా 4వ విడతలో కూడా పెద్ద మెజారిటీతోనే ఈ కైవసం పంచాయతీ కైవసం చేసుకుంటుంది. వైఎస్ఆర్ పార్టీ జగన్ నాయకత్వాన్ని ప్రపోజ్ చేసినటువంటి ఇండిపెండెన్స్ అంతా ఇవాళ గెలుస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ప్రజలందరికీ చేరువగా పాలన జరుగుతోందో, సంక్షేమ కసరాలు పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ చేస్తున్నారు. అవన్నీ ప్రజలు ఇప్పటికే జగన్ గారి నాయకత్వాన్ని సంపూర్ణంగా మర్చిపోవడం జరుగుతుంది. పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా ఇవాళ ప్రజలందరూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీకి జగన్ నాయకత్వంలో బలపరిచినటువంటి ఈ పంచాయతీ అభివృద్ధికి ఓటు వేయడం జరుగుతుంది. నాలుగో విడత కూడా ఘన విజయం సాధిస్తామని నేను భావిస్తున్నాను. ఫస్ట్ ఓటర్లందరికీ ఓటేయమని చెప్తున్నా. శాంతియుతమైన వాతావరణంలో ప్రశాంతంగా ఓటింగ్, ప్రతి ఒక్కరు కూడా వారి ఓటు హక్కును వినియోగించుకొని మరి ప్రజాస్వామ్యమైన పరిరక్షణ కోసం, మంచి పాలన కోసం ఈ ఓటును వినియోగించుకోవాలని వాటిని మాట్లాడే కోరుతున్నాను. థ్యాంక్ యూ.